రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ 40 రోజులకు చేరుకుంది. సెంట్రల్ జైల్లో చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు భేటీ కానున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిలు ములాఖతులో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖతుపై అధికారులు కోతలు విధించారు. ఇప్పటి వరకు రోజుకు 2 సార్లు చంద్రబాబుతో ములాఖత్ అయ్యే లాయర్లకు ఇకపై ఒకేసారి ములాఖత్ ఇస్తామని ప్రకటించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ 40 రోజులకు చేరుకుంది. సెంట్రల్ జైల్లో చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయకృష్ణ లైవ్లో అందిస్తారు. విజయకృష్ణ, చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖతుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కేసులో నారా చంద్రబాబు నాయుడు 40వ రోజు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. అయితే ఇటీవల ఆయన స్కిన్ కి సంబంధించిన స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఆయనకి వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య బృందం ఏదైతే సూచనలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే జైలు సిబ్బంది ఏసీబీ కోర్టుకి ఈ విషయాలన్నీ తెలపడం, అక్కడ ఏసీ కూడా ఆయనకి అందుబాటులో తీసుకురావడంతో ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం అయితే కుదుటిగానే ఉన్నట్లుగా జైలు అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు టీడీపీ నేతలు కానీ ఆయన ఆరోగ్యం పట్ల మాత్రం వీరు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఏదైతే జైలు అధికారులు ఇస్తున్న సమాచారం మాత్రం తప్పుడు సమాచారం. అది ఆయన అయితే అనారోగ్యంగానే ఉన్నారు, ఆయనకి ఇతర ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వీళ్ళు బయటికి స్పష్టంగా నివేదిక ఇవ్వనప్పటికీ కూడా సరిగా ఇవ్వట్లేదని కూడా వీరు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు ములాఖత్తు అంటే వారంలో కుటుంబ సభ్యులకి 2 ములాఖత్తులు కలిసే అవకాశం ఉంటుంది. అయితే గత 2 రోజులుగా కూడా ముఖాఖత్తులు లేని నేపథ్యంలో ఈ రోజు అయితే ములాఖత్తుల ద్వారా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా భువనేశ్వరి బ్రాహ్మణి వెళ్తున్నారనే సమాచారం. కొద్దిసేపటి క్రితం అయితే విజయవాడ నుంచి నేరుగా టీడీపీ జాతీయ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ అయితే రాజమండ్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అంటే కుటుంబ సభ్యులు 3 నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి వీరు 3 కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అయితే నారా చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల వీరు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అదేవిధంగా ఈ ఏసీబీ కోర్టు కానీ అదేవిధంగా స్క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టులో ఉన్న ఈ న్యాయపరమైన అంశాల పట్ల కూడా చంద్రబాబు లోకేష్ మధ్య కూడా చర్చలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా ఈ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఈయన ఆరోగ్యం పట్ల అయితే తీవ్రంగా కలిసెంతున్న నేపథ్యంలో ఈ ములాఖత్తో మాత్రం భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా నారా లోకేష్ తో పాటు ములాఖత్ కానున్నారు. అయితే న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఈ శుక్రవారం ఏదైతే స్క్వాష్ పిటిషన్ సంబంధించి స్క్వాష్ పిటిషన్ నుంచి చంద్రబాబు నాయుడిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి క్లీన్ గా బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా అయితే సమాచారం అయింది. ఈ నేపథ్యంలోనే తరచూ నారా లోకేష్ మాత్రం ఢిల్లీ రాకపోకలు సాగించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నేతలతో కూడా భేటీ అయితే మాట్లాడుతున్న నేపథ్యం అవుతుంది. మరోపక్క తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్తో మన ములాఖత్తు టీడీపీ జాతీయ నేత ములాఖత్ అయ్యారు. ములాఖత్తు అయినంతరం అయితే సీట్లను అయితే ప్రస్తుతం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య తెలంగాణలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ సీట్ల విషయంలో అదేవిధంగా జనసేనతో సంబంధించిన జనసేన పొత్తు ద్వారా వెళ్లే సీట్లు విధంగా వీటిపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా ఈయన ఆరోగ్యం అదేవిధంగా భద్రత ఈ తెలంగాణ ఎన్నికలు ఈ సంబంధించి ఈ ప్రధాన అంశాలుగా అదేవిధంగా రేపు కోర్టులో జరగబోయే న్యాయపర అంశాలు కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ములాఖత్కు సంబంధించి 30 నుంచి 40 నిమిషాల పాటు ములాఖత్ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నారా కుటుంబ సభ్యులు అయితే చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. విజయ్, విజయకృష్ణ, ముఖ్యంగా చంద్రబాబు ములాఖతుల విషయంలో కోత విధించడంపై అసలు పోలీస్ శాఖ ఏం చెప్తుంది, అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా దీని మీద, అలాగే టీడీపీ నేత ఎవరైనా స్పందించారా? ప్రధానంగా ఇటు నారా కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేతలు కానీ జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మొదటి నుంచి కూడా తప్పుపడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే 16వ తారీఖున జైలు డిప్యూటీ సూపరింట్ రాజకుమారు విడుదల చేసిన లేఖలో ఏదైతే ప్రతిరోజు కూడా 2 ములాఖతులు అడ్వకేట్ కి సంబంధించిన లీగల్ ములాఖతులు 2 ములాఖతులు జరిగేవి,
అయితే ఏసీబీ కోర్టులోను హైకోర్టులోను అదే విధంగా స్క్వాష్ పిటిషన్ సంబంధించి తదితర న్యాయ అంశాలు కూడా వీరి ద్వారా చంద్రబాబు నాయుడు తో చర్చించే అవకాశం అయితే రోజుకు రెండు మార్లు లీగల్ ములాఖాతులు అయితే లభించిన నేపథ్యంలో ఒక ములాఖాతుగా కుదిరించారు. దీనికైతే జైలు అధికారులు చెప్తున్నది ఏంటంటే సాధారణ ఖైదీలు అంటే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన స్నేహ బ్లాక్ బ్యారక్ లోనే 100 మంది ఖైదీలు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆ బ్యారక్ పూర్తిగా ఖాళీ చేసి కేవలం ఒక చంద్రబాబు నాయుడికే కేటాయించడం జరిగింది. ఇతర ఆ బ్లాక్ లో ఉన్న ఖైదీలు అందరినీ కూడా ఇతర బ్లాక్లకు తరలించడం అయితే జరిగింది. ఈయన ములాఖాతు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దానివల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని అదేవిధంగా సాధారణ ఖైదీల కదలికలకు కొంత రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని అయితే జైలు అధికారులు చెప్తున్నారు. దీనిపై కోస్తాంధ్ర రీజనల్ డిఐజీ కోస్తాంధ్ర జైలు శాఖ రీజనల్ డిఐజీ రవికిరణ్ కూడా నిన్న టీడీపీ నేతలంతా కూడా కలిశారు. మాజీ మంత్రి రాజప్పతో పాటు ఢిల్లీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా డిఐజీని కలిసి దీనిపై వినతిపత్రం కూడా అందజేశారు. చంద్రబాబు నాయుడు లీగల్ ములాఖాతులు చాలా అత్యవసరమయ్యి కేవలం 2 ములాఖాతుల వల్ల జైలు యాక్టివిటీస్ కు ఇబ్బంది ఏమి కలుగుతుంది, గత 38 రోజులుగా లేనిది కొత్తగా ఈ రోజు ఈ విధంగా కొత్తగా ఈ ఆదేశాలు జారీ చేయడం పట్లయితే వీరు తీవ్ర స్థాయిలో కూడా ఈ జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. కేవలం ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వం వెనకుండి నడిపిస్తుంది. అధికారులందరినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని అధికారులను తమ విధులను సక్రంగా వినియోగించకుండా దుర్వినియోగానికి పాల్పడే విధంగా కూడా ఈ అధికారులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి అందించాల్సిన సదుపాయాలు అందించడంలో కూడా రాజమండ్రి కేంద్ర కారాగారంలో జైలు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు ఉన్న ములాఖాతుల్లో లీగల్ ములాఖాతులకు 2 ములాఖాతులు ఒక ములాఖాతు కుదించడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో అయితే వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. విజయ్ విజయకృష్ణ, ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధానంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్సనల్ డాక్టర్తో కూడా చికిత్స చేయించాలి లేకపోతే పరీక్షలు చేయించాలనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? అయితే డిహైడ్రేషన్ కి సంబంధించి డిహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో డెర్మటాలజిస్ట్ ఏదైతే స్కిన్ ఎలర్జీ కనిపించిన అనంతరం డెర్మటాలజిస్ట్ బృందం అయితే వచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆ డెర్మటాలజిస్ట్ కి సంబంధించిన వైద్యులు నివేదికలో కేవలం అయిన అతి వేడిమి వల్లనే ఈ స్కిన్ ఎలర్జీ వచ్చింది, దాని చల్లటి ప్రాంతంలో ఉంచితే సరిపోతుంది, నేను త్వరగా రికవరీ అవుతారని ఆ వైద్య బృందం అయితే చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్యామిలీ డాక్టర్ మరోవైపు సాయంత్రం గవర్నర్ను టీడీపీ నేతలు కలవనున్నారు. చంద్రబాబు అరెస్టు తదనంత పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు టీడీపీ నేతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలపై టీడీపీ నేతలు గవర్నర్ని కలవనున్నారు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం కూడా మొట్టమొదటిసారిగా అయితే గనక ఇటు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయితే గనక టీడీపీ నేతల బృందం కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి కలవనున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం కూడా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలతో పాటు ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఉంటారో వారిని అరెస్టుతో అక్రమ కేసులతో పాటు ఏదైతే ఇటు ముఖ్య నేతలందరిపై అయితే కనుక గృహ నిర్బంధం చేశారో దానిపై అయితే కనుక ఈ రోజు టీడీపీ నేతల బృందం అయితే కనుక గవర్నర్ తో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే టీడీపీ నేతల బృందంలో చూస్తున్నట్లయితే కనుక అచ్చెన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు, బోండా ఉమాతో పాటు గద్దె రామ్మోహన్ రావు తదితర నాయకులు అయితే కనుక ఈ రోజు గవర్నర్ అయితే కలుస్తా ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 17A అంశంపై అయితే కూడా ఇటు గవర్నర్ తో చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది కూడా గవర్నర్ ఆమోదం లేకుండానే అరెస్ట్ జరిగింది అంటూ కూడా పదే పదే ఇటు టీడీపీ ముఖ్య నేతలతో పాటు ఇటు కోర్టులో సైతం కూడా టీడీపీ తరపు న్యాయవాదులందరూ కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్తో కలిసిన అనంతరం కూడా టీడీపీ ముఖ్య నేతలు ఏం చెప్తారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారా అన్న దానిపై అయితే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.